సమగ్ర శిక్ష సిద్ధిపేట వారు సమర్పించు. నవవసంతం ఒకటి తెలుగు వాచకం 6వ తరగతి 3వ పాఠం వర్షం. రాసిన వారు డాక్టర్ పల్లా దుర్గయ్య. పేజీ సంఖ్య 20 నుండి 28 వరకు. 1వ భాగం. పేజీ సంఖ్య 22. పద్యం 1. ఉత్పలమాల. నిన్నటిదాకా లేవు కద నింగిని, పుట్టియు పుట్టకుండనే మిన్నెగ బ్రాకినాననుచు, మీసలు దువ్వుచు నవ్వుచుంటివేమన్నా, ఇదేమి నీతి నడుమంతరపున్సిరి కుబ్బువారి, గర్వోన్నతి నిల్వు నీరయి మహోదధిపాలయి, పోదే మేఘమా. పద్యం 2. కందం. చిటపట చినుకులు రాలెను, పటపట వడగండ్లు పుడమిపై బడే ధారల్ పుటపుటనై కుండలతో, నటునిటు దొరలించినట్టులై కనుపట్టెన్. 2వ భాగం. పద్యం 3. సీసం. నేలపై మోపిన కాలు చురుక్కని బొబ్బలెక్కడి దినమ్ములు గతించే, నించుక యశ్రద్ధ నుంచిన పాదమ్ము జరుకు జరుక్కని జారదొడగే, పగలు రాత్రి అనక ప్రభు పాలితులనక ప్రజలందరును ఛత్రపతులేయైవి, నెరియలు వారిన నేలనంతటా నద్దములు దాపినట్లు నీడలు కనబడే. తేటగీతి. పులకరించి భూసతి రామ చిలుకయ్యే, హూంకరించి యాబోతులు రంకెవేసే, నాగలిని బట్టి కృషికుడు నడుముగట్టే, నాశలు పొంగి పారే వర్షాగమమున. పేజీ సంఖ్య 23. పద్యం 4. ఉత్పలమాల. ఉన్నత సౌద గోపురపు టుయ్యల మంచములందు తిన్నగా కన్నులు మూసి గుర్రుమని గాఢ సుషుప్తిని మునిగియుండు, సంపన్నుల మీదికిన్ జనగా వాటము కామిని వానదేవుడా, చిన్నని చొప్ప కప్పు గుడిసెల్ వడికూలగ దాడి చేతువా. 3వ భాగం. పద్యం 5. చెంపకమాల. వడలకు వాడిపోయి వడి పయ్యర యూపుకు పట్టువీడి, ఈ గుడిసెల కప్పులొప్పెడలే గుంజలు పాదుల నూగులాడెడిన్ గడగడలాడుచున్నయవి, కారు మొగుళ్లను గాంచినంత నీ పుడిసెడు పేద కాపురము పొల్లొనరింపకు వానదేవుడా. పద్యం 6. చెంపకమాల. గపగప చొచ్చివచ్చు చలిగాలికి కప్పులు లేని దీపముల్ రెపరెపలాడిపోయే, చెలరేగిన చీకటిలో శరీరముల్ రిపులకు నప్ప చెప్పిన దరిద్రులు నిద్రలు పోయినారు, నీవిపుడే సవారి చేసి ఎలయింపకు వారిని వానదేవుడా.